ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి మరి ఒకసారి సువార్త టీవీ ప్రేక్షకులతో కలిసి నీ మాటలు ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ మాటలు ప్రకటించనుండగా మీ కృపను తోడుగా ఉంచండి. నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని ఉన్నవి ఉన్నట్లుగా గ్రహించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సువార్త టీవీ ప్రేక్షకులకు దేవుని పేరిట వందనాలు చెల్లించుకొనచ్చు. ఈరోజు ఒక విలువైనటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. లోకమంతా ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రపంచంలో క్రీస్తు గొప్పవాడిగా, ఈ భూమి మీద క్రీస్తు తప్ప మరలా తిరిగి లేచిన వారు ఎవరూ లేరనే ఉత్సాహంతో ప్రపంచమంతటా ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఇదిగో ఈ ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకున్న మనం ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, నిజంగా ఒకనొక సందర్భంలో క్రీస్తు ఇదిగో ఈ బాధను నా యుద్ధ నుంచి తొలగించు అననే ఒక పదాన్ని ప్రయోగించాడు. ఒకసారి మనం బైబిల్ విప్పి చూడగలిగితే మత్తయి వార్త 26:38 మనం పరిశీలించగలిగితే, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నిశ్చిత ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. యేసుక్రీస్తు వారు సిలువ మీదకు వెళ్ళబోయే సమయంలో, సిలువకు అప్పగింపబడే సమయంలో ప్రార్థన చేస్తూ ఈ గెత్యమనబడిన చోటికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనల్లో క్రీస్తు మాట్లాడిన మాటను ఒకసారి మనం పరిశీలించాలి. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో తను మాట్లాడిన మాటలు, నిజంగా ఈ క్రైస్తవ సమాజం ఆలోచించగలిగితే ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని దేవుడు ఒకవేళ అంగీకరించినట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఆలోచించాలి ఒకసారి. అంటే జరగవలసిన సిలువ మరణం, జరగవలసిన సిలువలో తన ప్రాణాన్ని కోల్పోవలసిన స్థితి క్రీస్తుకు గుర్తొచ్చినప్పుడు క్రీస్తు అంతటి వాడే ఒకనొక క్షణంలో, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు అన్నాడు. గిన్నె అనగానే ఏదో బాధ అనుకోవచ్చు, ఏదో పాత్ర ఉందని కాదు అక్కడ అర్థం. జరగబోతున్న సిలువ మరణాన్ని గుర్తుపెట్టుకుని జరగబోయే పరిణామాలు, అప్పగింపబడిన తర్వాత వాళ్ళు కొట్టే దెబ్బలు, ఆ తర్వాత వచ్చే ముళ్ళ కిరీటం, ఆ తర్వాత సిలువలో 9:00 నుండి 3:00 వరకు ఆయన వ్రేలాడిన విధానం, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు తను ఆలోచించిన మాటలు, తను ఆలోచించినటువంటి విధానాన్ని పరిశీలించగలిగితే, తండ్రి, ఇదిగో ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోనిమ్మో, అంటే ఈ జరగవలసిన సిలువ మరణం జరగకుండా ఈ బాధను తీసివేయి అనని అడిగి మరలా వెంటనే, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరగాలి అని మరలా మాట్లాడాడు. నా ఇష్టం కాదు నీ చిత్తమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించాలి మనం. క్రీస్తు లేచాడు అని మనం అందరం ఆనందపడుతున్నాం. క్రీస్తు లేచాడు అనే ఆనందం మనలో ఉంది. క్రీస్తు లేవటానికి క్రీస్తు చనిపోవలసి వచ్చింది అన్నది మనం బాగా గమనించాలి. క్రీస్తు లేవటానికి క్రీస్తు చనిపోవలసి వచ్చింది, మరణించవలసి వచ్చింది. మరణం తర్వాత జరిగిన కార్యక్రమం తిరిగి లేవటం. మరణించటం వరకు క్రీస్తు బాధ్యత,
మరణించిన వ్యక్తిని తిరిగి లేపటం తండ్రి బాధ్యత. అంటే మరణించటం అన్నది క్రీస్తు బాధ్యత. అప్పటి వరకు క్రీస్తు తన భూమి మీద బ్రతికి జీవించి 33.5 సంవత్సరాలు తను బ్రతికాడు. ఆ బ్రతుకులో స్వార్థం లేదు, ఆ బ్రతుకులో ఏవో ఆలోచనలు లేవు. తను బ్రతికినన్న రోజులు ఎన్నో యాచనలు, మహారోదన, కన్నీళ్ళు కలిగి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. గనుకనే అంగీకరింపబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రీస్తు లేచాడని సంబరపడే మనం తిరిగి లేవగలిగిన దశలో మనం ఉన్నామో లేదో ఆలోచించాలి. ఆయన లేచాడు, తిరిగి నీవు లేవగలవా? నేను లేవగలనా? నీవు లేవగలవా? నేను లేవగలనా? బాప్తిసం పొందిన వారందరూ అనుకుంటూ ఉంటారండి, బాప్తిసం పొందితే చాలు, మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇదిగో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచివాడు నిత్యజీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యోహాను 12:48-24 కనపడుతూ ఉంటుంది. యోహాను సువార్త 5:24 కనపడుతూ ఉంటుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అనగానే ఇదిగో బాప్తీసం తీసుకోగానే మనం అందరం పరలోకానికి వెళ్ళిపోతాం అని ఒక ఆలోచన నేడున్న క్రైస్తవ సమాజంలో ఉంది. బాప్తీసం తీసుకోగానే మనం అందరము పరలోకానికి వెళ్ళిపోతాము. అంటే బాప్తిస్మం తీసుకోగానే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? ఒకవేళ అలా అయితే క్రీస్తు 33.5 సంవత్సరాల జీవితకాలంలో చివరి మజిలీలోనికి వచ్చేంత వరకు క్రీస్తు దేవుని కోసం ఎలా బ్రతికాడో అందరికీ తెలుసు. క్రీస్తు భూమి మీద ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు. చివరి నిమిషంలో కదా, తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్రను, ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించు, అంటే ఈ శ్రమను నా యుద్ధ నుంచి తీసివేయి అన్నాడు. అలా తీసివేయి అన్నాడు కదా. మరి ఎన్ని 33.5 సంవత్సరాల్లో తను బ్రతికాడు కదా. తన జీవితంలో తన జీవిత పరమార్థాన్ని గమనించిన దేవుడు, ఓకేనాయనా నీకు తప్ప ఇంకెవరికి ఇస్తాను నేను పరలోకం, చాలే నువ్వు పడిన శ్రమ, ఇదిగో నీకు ఆ బాధను రాకుండా నేను చేస్తాను అనే దేవుడు ఒకవేళ అని ఉన్నట్లయితే, ఒకవేళ అలా అని ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేది ఆలోచించాలి. పరిస్థితి ఎలా ఉండేది అంటే క్రీస్తు సిలువకు అప్పగింపబడకుండా ఉంటే, క్రీస్తు సిలువలో మరణించకుండా ఉంటే ఈరోజు నీవు నేను మనందరము ఎలా బ్రతికేవాళ్ళము? బైబిల్ అనే ఈ పుస్తకానికి విలువ అసలు వస్తుందో రాదో ఆలోచించండి. అది ఆలోచించగలిగితే ఈ మరణం అనేది మనకెంత ప్రయోజనకరమైందో మనం ఆలోచించగలం. ఈ మరణం అనేది మనకెంత ప్రయోజనకరమైందో అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మరణంలో ఉన్న ఈ పరమార్థం మనకు అర్థం కాలేదు. నేడున్న ఈ క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు. ఒకసారి మీ బైబిల్ విప్పి యోహాను సువార్త మరలా ఒకసారి చూడాలి. యోహాను సువార్త 18:6 నుండి 14 వరకు ఉన్న భాగాన్ని పరిశీలించగలిగితే, అక్కడ మనం చూడగలిగితే ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. యేసుక్రీస్తును పట్టుకోవటానికి వచ్చారు, వచ్చిన వాళ్ళు పట్టుకోవటానికి నిలబడలేక ఎవరు కోసం మీరు వెతుకుతున్నారు అని అంటే, మేము యేసు కోసం వెతుకుతున్నామని వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు యేసు మాట్లాడుతూ, ఇదిగో మీరు వెతుకుతున్న యేసును నేనే, పట్టుకోండి అనగానే పట్టుకోలేక కింద పడిపోయారండి. అదే ఆ భాగంలో ఉన్న పరమార్థం. నేనే ఆయననని చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా
యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పితిని గనక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కియు. యేసు, కత్తి వరలో ఉంచుము, నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా పేతురు. చూసారండి క్రీస్తు మాటలు, కత్తితో నువ్వు నరికేసావు చెవి అంటే వాళ్ళని నన్ను పట్టుకొనివ్వకుండా చేయాలని నీ ఆలోచన. నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా, నేను త్రాగకుండా ఉంటానా ఏమండి ఆ మాట అని అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యుద్ధకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరమునకు ప్రధాన యాజకుడైన కైఫాకు మామ. కైఫా, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనము. ఎందుకు ప్రయోజనం? ఒక నరహత్య దేవుడికి ఇష్టమా? ఒక నర బలి దేవునికి ఇష్టమా? ఆలోచించండి మీరు. ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక మనుష్యుడు ఏమండి, ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమండి, ఇదిగో ఈరోజు అనేక మంది మన సోదరులుగా మనతో నివసిస్తున్న వారు ఎంతోమంది దేవతలకు బలులు అర్పణలు అర్పిస్తున్నారు. వాళ్ళ బలిలో ప్రయోజనం ఉందని వాళ్ళు అర్పిస్తున్నారు. మరి మన బైబిల్ ఎందుకండి ఇలా చెప్పింది? ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరం అని. అంటే బైబిల్ కూడా బలిని కోరుతుందా? బైబిల్ కూడా బలిని కోరుతుందా? బలి కావాలని బైబిల్ చెప్తుందా? ఆలోచించాలి జాగ్రత్తగా. బైబిల్ కూడా బలి కావాలని చెప్తుందా? బలి ఎందుకు అవసరం? బలి ఎందుకు అవసరం? ఇంతకుముందు నేను మాట్లాడుతూ దేవునికి నరబలి అవసరమా అని మాట్లాడాను ఒక టాపిక్. మీరు విన్నారో వినలేదో, ఒకవేళ వినకపోయినట్లయితే ఆ టాపిక్ మీరు ఒకసారి వినండి, సీడీ రూపంలోనైనా. మీ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్స్కి ఒకసారి ఫోన్ చేసి ఈ జరిగిన ఎపిసోడ్స్, ఇలాంటి విలువ కలిగిన ఎపిసోడ్స్ కావాలని అనుకున్న వారు ఫోన్ చేస్తే మీకు సీడీలు పంపించగలం. ఆ సీడీలు ఒకసారి వినగలిగితే ఇదిగో ఈ విలువైన మాటలు, మీరు కోల్పోయిన మాటలు మీకు దొరుకుతాయి. ప్రియమైన దేవుని పిల్ల, ఒక మనిషి ఎందుకు చనిపోవాలి? గొర్రె చనిపోయింది, దేవతకు ప్రయోజనమా? లేక అర్పించిన ప్రజలకు ప్రయోజనమా? ప్రజలకు ప్రయోజనం అనుకుని దేవతకు బలి ఇష్టమని దేవతలకు బలిస్తున్నారు. మరి నీ దేవునికి ఏమిష్టం? నీ దేవునికి ఏమిష్టమో ఆలోచించగలిగితే ఆ ఇష్టంలో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది. అందుకని మాట్లాడించాడు ప్రవక్త ద్వారా. ఏమని మాట్లాడించాడు అంటే, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరము అని యూదులకే ఆలోచన చెప్పగలిగాడంటే ఏమి ప్రయోజనమో ఆలోచించారా? ఏమి ప్రయోజనమో తెలుసా? బాప్తిసం తీసుకుని అలాగే ఉండిపోతే మీరు పరలోకానికి వెళ్ళరండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వారసులు అనుకుంటున్నారేమో. అర్హత వేరు, వారసత్వం వేరు. బీఈడీ పాస్ అయ్యారు, టీచర్ జాబ్ చేయటానికి అర్హులు. అంత మాత్రం చేత నేను టీచర్నని చెప్పుకోవటానికి లేదు. బీఈడీ అయిపోయింది, నువ్వు డిఎస్సీ రాయాలి. నువ్వు డిఎస్సీ రాసిన తర్వాత నీకు వచ్చే మార్కులను బట్టి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. అప్పుడు నువ్వు జాబ్ చేయాలి. అక్కడ జీతంతోనే సరిపెట్టుకోవాలి. జీతం దాకా వెళితే పెన్షన్ రాదు, మరలా పట్టుబడితే పెన్షన్ రాదు. పెన్షన్ కూడా తెచ్చుకోగలిగిన వాడే సరి అయిన ఉద్యోగి,
సస్పెండ్ అవ్వకుండా పెన్షన్ తెచ్చుకొని పిల్ల భార్య బిడ్డలతో మనవళ్ళు మనవరాళ్ళతో ఆనందంగా గవర్నమెంట్ ఇచ్చిన లబ్ధిని అనుభవిస్తూ గడిపిన వారు ఉద్యోగానికి న్యాయం చేసిన వారంట. అంటే బీఈడీ చేయగానే నేను టీచర్ని అని నువ్వు ఎలా అనుకోలేకపోతున్నావు, బాప్తీసం తీసుకోగానే నేను పరలోకానికి వెళ్ళిపోతానండి, నేను తప్ప ఇంకెవరండి పరలోకానికి వెళ్ళలేదని అనుకుంటున్నారేమో. అదేమంటే మా నాన్న పాస్టర్, మా తాత పాస్టర్, 40 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ అంతా పాస్టర్లమే అని ఒకవేళ అనుకుంటున్నారేమో ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ అలా అనుకుంటే అసలు పరలోకం అన్నది ఎవరికి ఇస్తాడో, పునరుద్ధానంలో ఎవరు పాలిభాగం పొందుతారో ఆలోచిద్దాం. ఆ బైబిల్లో పునరుద్ధానం అన్నది ఎవరికి, బాప్తీసం తీసుకున్న వాళ్ళకి పునరుద్ధానం అనుకుంటున్నారా? మరి అలాగైతే చెప్పాడు కదండి 5:24 అన్నారు కదా, నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు 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 అన్నారు కదండి. అంటారేమ్మా, చెప్పాడండి చట్టం, చట్టం చెప్పాడు. ఆ చట్టం ఎప్పుడు అమలవుతుందో చెప్పాడు, అది తెలియలేదు ఈ క్రైస్తవ సమాజానికి. చట్టం ఎప్పుడు అమలవుతుంది, చట్టం ఉంటుంది అది ఎప్పుడు అమలవుతుంది ఆలోచిస్తారా? రోమీయులకు రాసిన పత్రిక ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడాలి జాగ్రత్తగా. ప్రతి వ్యక్తి బైబిల్ విప్పి జాగ్రత్తగా పెన్ను దగ్గర పెట్టుకొని నోట్స్ దగ్గర పెట్టుకొని వ్రాసుకోండి ఈ విలువైన మాటలు. ఆ మాటల్లో ఉన్న పనవర్ధాన్ని గమనించండి, అప్పుడు అర్థమవుతుంది బాప్తిస్మం అంటే ఏంటో, ఆ బాప్తిస్మంలో ఉన్న విలువ ఏంటో. బాప్తిస్మం పొందిన వారందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారనుకుంటున్నారేమ్మా, ఒకసారి చూడాలి మీరు మీ బైబిల్ విప్పి. అలాగైతే యూదా అపొస్తలుడుగా ఉన్నాడు, క్రీస్తు పక్కనే ఉన్నాడు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు ఆలోచించారా? ఆలోచించారండి, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నాడు. ఏ బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఎందుకని కడపటి దశలోనే వెళ్ళిపోతున్నారు, చివరి దశకి ఎందుకు వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారంటే వీళ్ళకి అర్థం కాలేదు, బాప్తీసం తీసుకోగానే తొట్టిలో ముంచగానే మేము తప్ప పరలోకానికి వెళ్ళేవాళ్ళం లేదు, దశంభాగాలు మేమే ఇస్తాం, గుడిలో ముందు మేమే ఉంటాం అని అనుకుంటున్నారు పాపం. ఆలోచించాలండి ఒక్కసారి. రోమీయుల రాసిన పత్రిక 6:4 నుంచి మీ బైబిల్ విప్పి చూడాలి జాగ్రత్తగా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందువారమై నడుచుకొనున్నట్లు. నూతన జీవము పొందువారమై అంటే క్రొత్త జీవితం పొందటానికి, నడక నేర్పించటానికి ఉపయోగపడే వాకర్ బాప్తిస్మం అంటే. నడక నేర్పిస్తుంది, నడవగలిగిన దశలో నుంచి వాకర్ తీసివేసిన తర్వాత అవసరమైనప్పుడు లాంగ్ జంప్ చేయాలి, అవసరమైనప్పుడు హై జంప్ చేయాలి, అవసరమైనప్పుడు నువ్వెన్నో శ్రమలు అనుభవించాలి. లేదు నేను వాకర్లోనే నడుస్తానంటే ఎలాగండి మీరు వెళ్ళిపోతారా పరలోకం? అలాగైతే శేషమే రక్షింపబడును అని ఎందుకు మాట్లాడాలి దేవుడు? శేషమే, ఇదిగో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఏ ప్రశ్న, దేవుడికే అవమానమా, దేవుడికే అనుమానమా? ఆలోచించాలి మీరు, దేవునికే అనుమానమా, విశ్వాసము కనుగొనునా అంటే ఏమి చెప్పాడో ఆలోచించగలిగితే, క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై పాతి పెట్టబడితిమి అన్నాడు చూడండి బైబిల్లో. నిన్నెందుకు బాప్తిస్మంలో నీళ్ళల్లో ముంచాడో తెలుసా? తర్వాత సిలువెక్కాలి నీవా, తర్వాత సిలువెక్కాలి. సిలువెక్కటానికే ముందు నీళ్ళల్లో ముంచాడు, నీళ్ళల్లో ముంచిన తర్వాత ఎక్కిస్తాడు సిలువ. సిలువెక్కకుండా నీళ్ళల్లో మునిగి నా అంత భక్తుడు లేదనుకుంటే ఎలాగండి మీరంతా, నా అంత గొప్పవాడు లేడంటే ఎలాగండి? ఏమంటున్నాడో చదవండి మీ బైబిల్ విప్పి, లేనిది చెప్పలేదండి నేను,
కల్పించి మాట్లాడట్లేదండి, ఉన్నది చెప్తున్నానండి. రోమీలకు రాసిన పత్రిక 6:4 ఉన్న చివరి భాగం, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై పాతేశాడంట నిన్న నీళ్ళల్లో. నీళ్ళల్లో పాతేయటానికి కారణం ఏంటో తెలుసా? నీళ్ళల్లో పాతేయటానికి కారణం తర్వాత సిలువ మీద నిన్ను పాతేయాలి. సిలువ మీద పాతేయాలి. సిలువ మీద పాతి పెట్టబడితేనే పునరుద్ధానంలో పాలిభాగం. కిందకి చదవండి ఏమంటున్నాడు. ఇదిగో మనము మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఎక్కడ? నీళ్ళల్లో. అందుకనే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నీకోదేమో నీకు గుర్తులేదా, యూదులకు నువ్వు బోధకుడుగా ఉన్నావు కదా నాయన, బోధకుడువైనా నీకు తెలియదా నేను ముసలవాడిన కదా, నేనెల్లో మరలా జన్మించగలను అంటున్నావేమో. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎందుకు నీళ్ళల్లో సమాధి చేశారో తెలుసా? నిన్ను నీళ్ళల్లో ఎందుకు పాతేశారో తెలుసా? నీళ్ళల్లో పాతేసిన తర్వాత నువ్వు సిలువెక్కాలి నాయన, నువ్వు సిలువెక్కాలి. అందుకని ఒకవేళ మీరందరూ క్రిస్మస్ ఈస్టర్ రోజండి, క్రిస్మస్ రోజండి, ప్రపంచంలో ఈ దరిద్రులకు కొంతమందికి బైబిల్ తెలియలేదండి. వీళ్ళండి సిలువ కొట్టించుకుంటున్నారండి, మేకులు కొట్టించుకుంటున్నారండి. అంటే నువ్వు మేకులు కొట్టించుకుంటే అది సిలువేయించుకోవటం అనుకుంటున్నావా? మేకులు కొట్టించుకోవటం అంటే సిలువేయించుకోవటం అనుకుంటున్నారు మీరు? ఏమంటున్నాడో చూస్తే, ఇదిగో ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, 5వ వచనం చదువుతున్నాను, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడలా. మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడలా ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమైందుమో. మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారమైన ఎడల పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఐక్యము కలవారమైంది. అంటే నీవు మరణంలో పాల్గొంటేనే కానీ పునరుద్ధానం. నువ్వు మరణంలో పాల్గొనలేదా, పునరుద్ధానం లేదా? నీవు మరణంలో పాలిభాగం పొందలేదా, పునరుద్ధానం లేదు నీకు? మరణంలో పాలిభాగం పొందటం అంటే సిలువెక్కి సిలువెక్కి మేకులు కొట్టించుకోవటం అనుకుంటున్నారా మీరు? మరణంలో పాలిభాగం పొందటం అనగానే సిలివెక్కి మైకులు కొట్టించుకోవాలనుకుంటున్నారా? ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి, మరలా మరణంలో పాల్గొనటం ఏంటో అర్థం అవుతుంది. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 31వ వచనం, మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా, గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు మిమ్మను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవుచున్నాను అన్నాడు. చూడండి అక్కడ, నేను దినదినము చనిపోవుచున్నాను. దినదినము ఏంటండి ఇది? దినదినము చనిపోతున్నాడు. మరి మీరే సంవత్సరానికి ఒకసారి సిలువు కొట్టించుకుంటారు మీరు? ఆయనేమో నేను దినదినము చనిపోతున్నాను అంటే నేను సంవత్సరానికి ఒక్కసారే బ్రదర్, సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం ఉంటాను, సంవత్సరానికి ఒకసారి ఈ 40 రోజులు మాత్రమే నేను ఉపవాసం ఉంటాను, ఈ 40 రోజుల్లో వీలైతే నేను కూడా సిలువెక్కుతాను, నేను కూడా మేకలు కొట్టించుకుంటాను. ఏదో ఒక ఊరిలోనండి ఒకళ్ళు సిలువు కొట్టించుకున్నారండి మేకలు. ఆ కొట్టించుకున్నప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళి అడిగారండి, ఎందుకు నాయన మీరు ఇలా చేస్తున్నారని, బైబిల్లో ఇలా ఉందండి అని అని చెప్తున్నారండి, బైబిల్లో ఇలా ఉందండి అని చెప్తున్నారండి. ఇలా చెప్పే ఈ మాటలను బట్టి వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదండి. కానీ ఆ విధంగా కొట్టించుకున్నంత మాత్రాన నీవు సిలువలో పాలిభాగం పొందినట్లా. అలా కొట్టించుకోగలిగితే అందరూ సంవత్సరానికి కొన్ని వందల మంది సిలువలు వేయించుకోగలిగితే, అందరూ కొన్ని వందల మంది సిలువలు వేయించుకోగలిగితే ఈ ప్రపంచం మీద ఎవరు మిగులుతారండి క్రీస్తును ప్రకటించడానికి? ఈ ప్రపంచం మీద ఎవరు మిగులుతారు ఇదిగో నశించుచున్న వారిని వెతకి రక్షించడానికి? ఎవరు మిగులుతారండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని క్రీస్తుతో యేసుకు తండ్రి అయిన దేవుడు చెప్పాడు కదండి. అని ప్రభు నా ప్రభుతో చెప్పను అని అన్నాడు కదండి. ఎవరు మిగులుతారు ఈ విధంగా సిలువలు వేయించుకున్నప్పుడు? మరి అయితే సువార్తను ప్రకటించేవారు ఎవరు? సంవత్సరానికి కొన్ని వేల మంది చనిపోవాలి. 20 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళందరూ ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే ఎన్ని వేల మంది చనిపోవాలి. ఇలా ఎన్ని వేల మంది చనిపోతూ ఉంటే భూమి మీద క్రైస్తవుల సంఖ్య మిగులుతుందంటారా? క్రైస్తవుల సంఖ్య మిగులుతుందా? అర్థం కాలేదండి ఈ క్రైస్తవ సమాజానికి,
అర్థం కాలేదో, అర్థం కాకపోగా బైబిల్ని అపార్థం చేసుకుని ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగతో సమాజం ముగించుకుంటుందండి ఈరోజు పండగనే. ఒంటి పండగ బట్టలు వేసుకుంటే చాలు, పంటి పండగ భరీగా తింటే చాలు, ఒంటి పండగ తర్వాత ఇంటి పండగ సున్నాలు కొట్టేస్తే చాలు, తర్వాత రోడ్డు పండగ రోడ్డు మీద పొర్లు అడితే చాలు. ఇదేనా? ఇందుకోసమేనా నీ క్రీస్తు కలువరిలో మరణించింది? ఇందుకోసమేనా నీ క్రీస్తు కలువరిలో ప్రాణాన్ని పెట్టింది? ఇందుకోసమేనా తండ్రి తనను సిలువకు ఎక్కించింది? ఎవరికి అర్థమైందండి దేవుని మనస్సు? ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థమైందండి ఈస్టర్లో ఉన్న పరమార్థత? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ వాక్యంలో ఉన్న ఈ గొప్పతనం, ఈ వాక్యంలో ఉన్న ఈ పరమార్థం గ్రహించగలిగితే అప్పుడు అర్థమవుతుంది దేవుని మహిమ ఏంటో, దేవుని చిత్తం ఏంటో. మేము దినదినమో చనిపోతున్నాము. ఎందుకు చనిపోతున్నారో తెలుసా? దినదినం ఎందుకు చనిపోతున్నామో దినదినం ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి గమనించాలి. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపడి బడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఎల్లప్పుడూ నాట్ ఓన్లీ ఈస్టర్, నాట్ ఓన్లీ 40 డేస్, ఎల్లప్పుడూ మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకములగుచున్నవి. మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకములగుచున్నవి. అంటే నీలో మరణము అది జీవంగా మారాలంటే ఇదిగో నీవు ఎల్లప్పుడూ క్రీస్తు పనిలో ఉండాలి. అదే మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారం అవటం. అయితే అంటే మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారమైనప్పుడు మాత్రమే పునర్ధానము యొక్క సాదృశ్యమందును ఐక్యము కలవారమైందు అన్న మాటను రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్నారు కదండి. అంటే బాప్తిస్మం తీసుకోగానే ఎవరు పరలోకానికి వెళ్ళరు. బాప్తిస్మం అన్నది అర్హత మాత్రమే. ఇదిగో దేవుని కోసం నువ్వు భూమి మీద బ్రతకగలిగితే, శ్రమలు అనుభవించగలిగితే, బాధలు అనుభవించగలిగితే అదే మరణం యొక్క సాదృశ్యంలో పాల్గొనటం. అంటే అది ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే నీవు కూడా పునరుద్ధానంలో పాల్గొనగలవు. గనుక ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి, దేవుని కోసం బ్రతకండి. తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి బిడ్డల మరి పరలోకానికి పౌరసత్వానికి కలిగిన వారిగా భూమి మీద బ్రతికే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.